ప్రభుత్వాల అసమర్థతను ఎత్తి చూపడం ఎక్కడైనా తప్పవుతుందా? అవుతుంది. భారతదేశంలో ముమ్మాటికి ఖచ్చితంగా అది నేరమే అవుతుంది. వ్యవస్థలోని లోపాలని, ప్రజల సంక్షేమంలో డొల్లతనాన్ని ఎలుగెత్తి చాటితే చాలు, అది నేరం ఇక్కడ. తాజాగా కరోనా మహమ్మారి విలయతాండవంతో నెలకొన్న పరిస్థితులు, నివారణ చర్యల్లో నిర్లక్ష్యాన్ని సోషల్ మీడియాలో ఎండగడుతున్న నెటిజన్లపై వేధింపులు ఎక్కువయ్యాయనేది కాదనలేదు సత్యం. తాజాగా COVID-19 మహమ్మారి సంబంధిత సమాచారాన్ని సోషల్ మీడియాలో షేర్ చేయడంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆసుపత్రుల పడకలు లేదా ఆక్సిజన్ కొరత లాంటి సమాచారంపై ఎలాంటి అదుపు ఉండకూడదని స్పష్టం చేసింది. ఆక్సిజన్ సరఫరా, మందులు, వ్యాక్సిన్ విధానానికి సంబంధించిన సమస్యలపై సుమోటో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం జాతీయ సంక్షోభంలో ఉన్నామని వ్యాఖ్యానించింది. ఇక జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలో ఎల్ నాగేశ్వరరావు, రవీంద్ర భట్తో కూడిన ధర్మాసనం ఈ సంక్షోభ కాలంలో బాధను పంచుకుంటున్న ప్రజలను అడ్డుకోవడం ప్రాథమిక సూత్రాలకు విరుద్ధమని తెలిపింది. అసలు నేషనల్ వ్యాక్సినేషన్ విధానాన్ని ఎందుకు అనుసరించడం లేదని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇక పౌరులు తమ ఫిర్యాదును సోషల్ మీడియా లేదా ఇంటర్నెట్లో తెలియజేస్తే అది తప్పు సమాచారమని చెప్పలేమని సుప్రీం వ్యాఖ్యానించింది. అలాగే అలాంటి సమాచారాన్ని షేర్ చేసిన వారిని వేధింపులకు గురిచేస్తే దానికి కోర్టు ధిక్కరణ కిందికే పరిగణిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్రాలకు కూడా సుప్రీంకోర్టు తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఈ సందేశం అన్ని రాష్ట్రాల డీజీపీలకు చేరాలని తేల్చి చెప్పింది. కరోనాకు సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని రాష్ట్రాలు కప్పిపుచ్చరాదని చంద్రచూడ్ అన్నారు. COVID-19 సంక్షోభాన్ని నిర్వహించడానికి కేంద్రం తీసుకున్న చర్యలకు సంబంధించిన ప్రశ్నలు లేవనెత్తిన ధర్మాసనం, కేంద్రం రాష్ట్రాల్లో ఆక్సిజన్ సరఫరాపై ఖచ్చితమైన సమాచారాన్ని అందించే యంత్రాంగాన్ని తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సూచించింది. దేశవ్యాప్తంగా May 1 నుంచి 3వ దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం కానున్న నేపథ్యంలో వ్యాక్సిన్ల ధరలపై కేంద్రాన్ని నిలదీసిన సుప్రీంకోర్టు ఒక వ్యాక్సిన్కు 2 ధరలు ఎందుకని ప్రశ్నించింది. మొత్తం వ్యాక్సిన్లు అన్నింటినీ కేంద్రమే ఎందుకు కొనుగోలు చేయడం లేదని, కేంద్రానికి రాష్ట్రాలకు 2 ధరలు ఎందుకని అత్యున్నత ధర్మాసనం ప్రశ్నించింది. 18 నుండి 44 ఏళ్ల వయసు వారికి ప్రభుత్వమే వ్యాక్సినేట్ చేయడం చాలా ముఖ్యమని పేర్కొంది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అనుసరిస్తున్న జాతీయ టీకీకరణ నమూనానే అనుసరణీయమని తెలిపింది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా వ్యాక్సిన్ల ఉత్పత్తిని పెంచాల్సిందే అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నిరక్షరాస్యుల వ్యాక్సిన్ నమోదును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా నిర్ధారిస్తాయని కూడా నిలదీసింది. వైద్యులు, ఆరోగ్య సిబ్బందికే బెడ్లు దొరకని దుస్థితి ఏర్పడిందంటూ ఆవేదన వ్యక్తం చేసింది. హాస్టళ్లు, దేవాలయాలు, చర్చిలు, ఇతర ప్రదేశాలను కోవిడ్ కేర్ సెంటర్లుగా మార్చాలని ఈ సందర్భంగా కోరింది. అలాగే ఆరోగ్య సంరక్షణ రంగం సంక్షోభంలో పడిన ప్రస్తుత తరుణంలో రిటైర్డ్ వైద్యులు, ఇతర అధికారులను తిరిగి నియమించాలని ధర్మాసనం సూచించింది. భావ ప్రకటన స్వేచ్ఛ అంత పెద్ద పెద్ద మాటలు కాదు, కానీ కనీసం బాధలు పంచుకునే స్వేచ్ఛ కూడా లేకుండా చేస్తే ఎలా అంటున్నారు ప్రజలు. స్టేట్యూన్ TS24 న్యూస్, ఆత్మగౌరవ ప్రతీక.